సోషల్ పోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారం. ఇవాల్టి మన ఈ ఎపిసోడ్లో మనము యోగా ఎందుకు చేయాలి అని తెలుసుకుంటున్నాం కదా. సో రెండో కారణం, యోగా చేయటానికి రెండో కారణం ఏంటో తెలుసుకుందాం. మొదటిది వచ్చేసి మన మైండ్ ఎప్పుడు చూసినా రజస్ తమస్ సత్వ మధ్యలో ఇట్లా ఊగుతూ ఉంటుంది కాబట్టి, మనం డౌట్లో ఉంటాం కాబట్టి, మనకి ఒక క్లారిటీ ఉండదు కాబట్టి లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసం యోగా చేయాలని చెప్పుకున్నాం. రెండో రీజన్ మీరు ఎందుకు, రెండో కారణం ఎందుకు యోగా చేయాలంటే, మానవులకి మూడు రకాలైన సఫరింగ్స్ ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక. ప్రతి మనిషి ఈ మూడు, ఎవరినన్నా తీసుకోండి మీరు ఈ ప్రపంచంలో, ఈ మూడు ప్రాబ్లమ్స్ కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఉంటాయి. అంటే ఏదో ఒక వీటిల్లో ఒక కేటగిరీలో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ది ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక అంటే సెల్ఫ్ క్రియేటెడ్, మనదే మనకు ప్రాబ్లం. సపోజ్ నేను పక్కన ఒక ఆవిడని, నేను ఆ లేడీని కాబట్టి నేను ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను పక్కన ఒక ఆవిడని 20,000 రూపాయల చీర కట్టుకుంది, లేకపోతే పెద్ద డైమండ్ నెక్లెస్ వేసుకున్న ఆవిడని చూశాను అనుకోండి, నాకు చాలా బాధేస్తుంది. ఏంటంటే అరే నాకు లేదే, లేకపోతే నా భర్త నాకు ఇలాంటిది కొనిలేదే, లేకపోతే నేను ఇలాంటిది కొనుక్కునే స్తోమత నాకు లేదే. ఆధ్యాత్మిక దుఃఖం అంటే అది. సో సెల్ఫ్ జనరేటెడ్, దీనికి ఎవరు ఏం చెయ్యలేరు. సో ఈ సెల్ఫ్ జనరేటెడ్ పెయిన్ మనకి వస్తూనే ఉంటుంది. ఎవరైనా ఒక పెద్ద విల్లా కొనుక్కున్నారు, లేకపోతే ఎవరైనా పెద్ద కార్లో వెళ్ళారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఏదైనా కొనుక్కున్నారు, మన చుట్టాలు ఏమైనా చేసుకుంటున్నారు, అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక లో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏంటంటే అరే నేను ఇది ఎఫర్ట్ చేయలేనే, లేకపోతే నా దగ్గర ఇది లేదే. అలాగే ఏదైనా రిలేషన్షిప్స్ పాడైనాయి, లేకపోతే ఉద్యోగం రాలేదు, లేకపోతే ఏదైనా చెయ్యదలుచుకుంటే మీరు చెయ్యలేదు, చెయ్యలేకపోయారు, దానివల్ల జనరేట్ అయ్యేది ఆధ్యాత్మిక దుఃఖం. సో ఈ ఆధ్యాత్మిక దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఈ యోగా చేసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక దుఃఖం రాదు. ఎవరేం కొనుక్కున్నా నేను ఎలా ఉండాలో, నేను ఎక్కడ ఉండాలో, నాకు నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాను, ఈ ప్లేస్ నాకు రైట్, అది నేను డిజర్వ్ చేస్తే అది నాకు రావాల్సి ఉంటే ఎప్పుడోకప్పుడు వస్తుందని అనుకుంటాం, లైట్గా తీసుకుంటాం. రెండో రీజన్ ఏంటంటే ఆది దైవిక. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే దేవుడి నుంచి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం ఏమి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ ఉంది, సైక్లోన్ ఉంది, హరికేన్ ఉంది, ఇలాంటివి వచ్చినప్పుడు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి ఎవరైనా మన చుట్టాలు చెన్నైలోనో బాంబేలోనో బీచ్ మీద ఉన్నారనుకోండి, సునామీ వచ్చి కొట్టుకుపోతే మనం ఏం చెయ్యలేము. మనమే ఆ ఒడ్డు మీద ఉన్న సునామీ వస్తే. సో ఇవి ఏంటంటే కొన్ని దేవుడి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, అంటే నేచర్ నుంచి. దేవుడు కష్టాలు ఇస్తాడని నేను అనను, కానీ నేచర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కానీ మనకి కానీ, సపోజ్ సైక్లోన్ వచ్చింది, మన ఇల్లు కూలిపోయింది అనుకోండి, మనం రోడ్డు మీద పడతాం. సో వీటిని ఆది దైవిక అంటారు. అంటే నేచర్లో ఉన్న ఫోర్సెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని మనం ఏమీ చేయలేము, దానికి కంప్లీట్ సరెండర్ అవటమే. సో యోగాలో గనక ఉంటే, నేను గుర్తుపెట్టుకోండి, నేను యోగా అన్నప్పుడు నేను ఐ ఆల్వేస్ మీన్ అష్టాంగ, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ 8 చేసిన వాళ్ళే ఇవన్నీ, ఈ ప్రాసెస్, ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలుగుతారు. ఊరికి నేను 108 సూర్య నమస్కారాలు 30 టైమర్ పెట్టి చేసేసానంటే అది మనకి మైండ్కి స్ట్రెంగ్త్ ఇవ్వదు, సైకలాజికల్ స్ట్రెంగ్త్, మానసికంగా ఇమోషనల్గా స్ట్రెంగ్త్ ఇవ్వదు. ఈ 8 అంగాలు మనం రెగ్యులర్గా ఫాలో అవుతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోవడానికి మనకు శక్తి వస్తుంది. థర్డ్ రీజన్ మనం ఎందుకు యోగా చేయాలంటే ఆది భౌతిక. ఒక్కొక్కసారి బయట, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 మనందరం షట్ ఆఫ్ అయిపోయాం. బయట నుంచి ఒక కోవిడ్ అనే ఒక వైరస్ వచ్చి మనందరినీ లిమిటెడ్ చేసేసింది, మనందరినీ హెల్ప్లెస్ చేసేసింది. ఆది భౌతిక అంటే బయట నుంచి పురుగులు, పుట్ర, పాములు, అలా లేదు బయటకు వెళ్తే యాక్సిడెంట్ అవటం, ఇవన్నీ ఆది భౌతిక. ఇవి కొంతవరకు మనము అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 ఏం చెప్పారు, మాస్క్ వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి. సో మీరు కేర్ తీసుకుంటే ఆది భౌతిక ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైక్లోన్ వస్తుంది, లేకపోతే
ఏదైనా ఉంది సముద్రంలోకి వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు అంతే. సో ఆధ్యాత్మిక అంటే సెల్ఫ్ జనరేటెడ్, మనకి మనమే దేనికో ఒక విషయం తీసుకొని బాధపడి కుమిలి కుంగిపోయి అది దానికి ఏం చేయాలి, వేరే వాళ్ళు ఎంత చెప్పినా మనకి అది సాటిస్ఫై అవ్వము ఆన్సర్స్తో. మనకి మనకే లోపల నుంచి కనుక ఒక శక్తి మనకు ఆన్సర్ ఇచ్చి అది మనకి స్ఫూర్తినిస్తే మనము ఆధ్యాత్మిక దుఃఖాన్ని ఓవర్కమ్ చేయగలం. రెండోది ఆది భౌతిక అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లోంచి వచ్చే ప్రమాదాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, ఎంతోమంది హెల్మెట్ పెట్టుకుండా డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఆది భౌతికాలు మీరు ప్రాబ్లమ్స్ వస్తాయి బయట నుంచి, డేంజర్లు వస్తాయి, కానీ వాటికి తగిన మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదే. మూడోది ఆది దైవిక, ఇది మనం ఏం చేయలేము, న్యాచురల్ ఫోర్సెస్ ప్లానెటరీ ఫోర్సెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వాటికి కంప్లీట్ సరెండరు. మీరు ఏదో ఒక దైవనామమో జపమో చేసుకోవడము, రోజు ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి మీ ఇష్ట దైవం మీద ధారణం చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే మీకు రాబోయే ప్రాబ్లము వాళ్ళు ముందే తీసేస్తారు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.